టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలకు గ్రామాలు తరలివస్తుంటే జగన్ కు వణుకు పుడుతుందని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు చంద్రబాబును ఎందుకు వెళ్లనివ్వరని నిలదీశారు. అవినీతి బయటపడుతుందని సీఎం భయపడుతున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో పాటు తామంటూ పోలవరాన్ని పరిశీలించి తీరుతామని చెబుతున్న బుచ్చయ్య చౌదరితో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మూడో రోజు టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ఈ రోజు తాడేపల్లిగూడెం నిడదవోల్లో చంద్రబాబు ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో పర్యటించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలో నిన్న పోలవరం దగ్గర కూడా చంద్రబాబు ప్రాజెక్ట్ సైట్ విజిట్కి వెళ్తానంటే ఆపేసిన పరిస్థితి. చంద్రబాబు ఒక అరగంట పాటు ఆ పోలీసులు ఎక్కడైతే బ్యారికేడ్లు వ్యాన్లు పెట్టారో అక్కడే నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పోలవరం కట్టేది టీడీపీ ప్రభుత్వమే అంటూ కూడా చంద్రబాబు చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మూడో రోజు జరుగుతున్న పర్యటనకు సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. చెప్పండి, మూడో రోజు చంద్రబాబు పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో జరుగుతూ ఉంది, ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ మీకు కనిపించింది? మొన్నటి రోజున కలపరు దగ్గర చెక్పోస్ట్ దగ్గర మొదలుపెట్టి రాత్రి 10 గంటల వరకు కూడా మనకి చింతలపూడి వరకు కూడా బ్రహ్మాండమైన స్పందన. ఎక్కడ చూసినా వేలాది మంది గ్రామాలు తరలి వస్తున్నాయి. మహిళలు, బలహీన వర్గాలు, దళితులు, ఏనాడు నేను చూడలే ఇంత స్పందన. రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. మొదటి రోజు కంటే నిన్న కూడా పోలవరంలో ఒక గిరిజన ప్రాంతంలో, మారుమూల ప్రాంతంలో అన్ని వేల మంది, దాదాపుగా 30 వేల మంది గిరిజనులు సమీకృతమై వచ్చారంటే అర్థం చేసుకోవాలి. అలాగే రాత్రి 10 అయినా కూడా కొవ్వూరులో కానీ దారి పొడిగుతా ఎక్కడికక్కడ జయ జయధ్వానాలు పలుకుతున్నారు. యువకులు, ముఖ్యంగా యువకులు, మహిళల్లో చైతన్యం వచ్చింది. వైఎస్ఆర్ పార్టీ వెన్నులో వణుకు పుడతా ఉంది. అరాచక ఆటక విధానాలు పెడతా ఉన్నారు. పోలవరం సందర్శనకు ఎందుకు అడ్డుకున్నారు? ప్రజాస్వామ్యంలో హక్కులు ఉన్నాయి, భావ స్వాతంత్రం ఉంది, స్వేచ్ఛగా తిరిగే అవకాశం ఉంది. 144 లేదు, 30 సెక్షన్ లేదు, అసలు ఎందుకు ఆపారు? పోలవరం సందర్శిస్తుంటే ఎందుకు భయపడిపోతున్నారు? ఒక పక్క ఋషికొండ వెళ్తానంటే భయపడిపోతున్నారు, పోలవరం చూస్తామంటే భయపడిపోతున్నారు. అంటే మీ అరాచక విధానాలని వెండగడతారు గనక, వెలుగులోకి వస్తాయి గనక సందర్శించకుండా ఆపారు. మీ ముఖ్యమంత్రి డ్వాక్రా మహిళలు వేసుకుని, వేల మంది పోలీసులు వేసుకుని, పరదాలు కట్టి, బ్యారికేడ్లు కట్టి పర్యటించే దౌర్భాగ్య స్థితిలో వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ఉంది. ధైర్యం లేదు. డ్వాక్రా మహిళలు లేకుండా, పోలీసులు లేకుండా, చంద్రబాబు గారు లాగా జనంలోకి రాగల దన్ను సత్తా ఈ ముఖ్యమంత్రికి ఉందా? సిగ్గులేని ముఖ్యమంత్రిని అడుగుతున్నాం. నిన్న ఈ రాష్ట్రంలో న్యాయం జరగదని కేసులను ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్ఫర్ చేశారంటే అర్థం చేసుకోవచ్చు. బాబాయ్ హత్య కేసులో ప్రభుత్వ ప్రమేయం ఉంది, కేసును తప్పుదారి పట్టిస్తున్నారని భావించి సుప్రీంకోర్టు ఇతర రాష్ట్రాలకు మార్చిందంటేనే నువ్వు రాజీనామా చేయాలి. సిగ్గు శరము ఏమి లేవు. లేని వ్యక్తి ఈ ముఖ్యమంత్రి, హత్యా రాజకీయాలు ఆరితేరిన వ్యక్తి. ఇవాడు తప్పుడు ప్రచారం చేస్తాడు, గుండా రాజకీయాలు చేస్తాడు, మంత్రులను ఎగదోస్తాడు, కులాలను రెచ్చగొడతాడు. ఇవాడు మేము ఒకటాడుతాం, అన్నిటికీ అతీతంగా మోసపోయాము, దగాబడ్డాము. రైతాంగం కానీ, యువకులు కానీ, రాష్ట్రం తీవ్రమైన నష్టపోతుంది, అభివృద్ధి అనేది శూన్యంగా ఉంది, బటన్ నొక్కడు అనేది మోసం దగాగా ఉంది. కనుకనే చైతన్యంత ముందుకు వస్తున్నారు. జగనన్న కాలనీలో ఒక దగ టిట్కో ఇళ్ల స్కీమ్ ఒక దగ మైనింగ్ మాఫియా, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మాఫియాతో దోచుకుంటా ఉన్నారు, వేల కోట్లు దోచుకుంటా ఉన్నారు. ఇవాళ దానికి విరుగుడుగా ప్రజల్లో చైతన్యం వచ్చింది. ఇవాళ చంద్రబాబు గారి పర్యటనలకు విశేష స్పందన మీరు చూస్తూ ఉన్నారు. ఇక యువకులు కేరింతలు కొడుతున్నారు. మీటింగు అరగంటలో ఆపాలంటే ఆపే పరిస్థితి లేదు. యువకులు ఇంకా మాట్లాడమని అడుగుతున్నారంటే ఆయన అర్థం చేసుకోవాలి. ఏమి రుజువు చేయగలిగావు? తప్పుడు కేసులు పెట్టి అబాస్పాలు అయిపోయావు. నీ మీద కేసులు ఉన్నాయి. 16 కేసులతో 16 నెలలు జైల్లో ఉండొచ్చిన పెద్ద మనిషి నువ్వు. ఈ రోజుగా ఈడీ కేసులు తప్పించుకోవడం కోసం వాయిదాల మీద వాయిదాలు, వాయిదాల మీద వాయిదాలు వేసి కింద మీద పడుతున్నావు. ఎవరైతే తప్పు చేసిన వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టుకుని కేసులు మాఫీ చేసే విధానంలో ఉన్నావు. ఇవాళ కోర్టులు, ఈడీ కూడా అదే చెబుతుంది. మేము ఒకటే అడుగుతున్నాం, పోలవరం ప్రాజెక్టులో ఎందుకు తప్పుడు దారి పట్టిస్తున్నావు? ఇవాళ ఆ రోజున ఎవరైనా మెయిన్ డ్యామ్ కట్టిన తర్వాతే గ్యాపులు పూడుస్తారు. మెయిన్ డ్యామ్ పూర్తయిన తర్వాతే గ్యాపులు పూడ్చి నీటిని నిలబెడతారు. ఇది కాదట, కేవలం చంద్రబాబు గారు డ్యామ్ కడుతూ డయాఫ్రామ్ కట్టారు కనుక పోయి డ్యామ్ ఆల్మోస్ట్ కరస్ట్ లెవెల్ దాటిపోయిన తర్వాత గేట్లు పెట్టే దశలోనే డయాఫ్రామ్ వాళ్ళు నిర్మాణం మొదలైంది. డయాఫ్రామ్ వాళ్ళు కట్టేక పైన కాపర్ డ్యాములు కట్టాలి. ఆ కాపర్ డ్యామ్ గ్యాప్ను పూర్తి చేయలేదు కనుక ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే పూర్తి చేస్తుంటే అసలు కాపర్ డ్యామ్కి, డయాఫ్రామ్ వాళ్ళకి దెబ్బతినే అవకాశమే లేదు. అసలు ఈ రోజు కూడా ఎంత దెబ్బతింది, ఏ స్థాయిలో ఉందో చెప్పలేదు. దౌర్భాగ్యస్థితులు ఈ ప్రభుత్వం ఉంది, అసలు ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పలేని దౌర్భాగ్యస్థితిలో ఉంది. ఖచ్చితంగా వచ్చేది టీడీపీ ప్రభుత్వమే. పోలవరం కానీ, అమరావతి రాజధాని నిర్మాణం కానీ చంద్రబాబు చేతుల మీదకే జరుగుతాయంటూ కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్తామని పరిస్థితి. వీడియో జర్నలిస్టు సాయితు రాకేష్, టీవీ5 కొవ్వూరు.